అందరికీ శుభోదయం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ రాజ్ వ్లాగ్స్. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే 2 నిమిషాల్లో చేసుకునే 2 రకాల చట్నీస్, ఒకటి పల్లీ చట్నీ అండి, ఒకటి అల్లం చట్నీ. అండ్ పల్లీ చట్నీకి ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి, పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి, ఆయిల్ పైకి చిట్లకుండా ఉంటుంది. తర్వాత అందులో పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ గ్రైండ్ చేసుకోవడమే, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అండ్ దాంట్లోకి పోపు పెట్టుకోవడం నేను తర్వాత చూపిస్తాను. ఆ పల్లీలు తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ మిగిలింది కదా, అందులో 1-3 టొమాటోస్ కట్ చేసి వేసుకుందాం. ఇది అల్లం చట్నీ కోసం. ఇలా 1-3 టొమాటోస్ తీసుకొని కట్ చేసి వేసుకోండి. అందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. అండ్ ఇన్స్టెంట్గా నేను చేసే ఈ అల్లం చట్నీకి మా అత్తయ్య గారు చేసిన ఈ పచ్చడి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది అల్లంతో చేసిన ఊరగాయ అన్నమాట. దీంతో ఇన్స్టెంట్గా మనం అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు పల్లీ చట్నీ మనం గ్రైండ్ చేసుకుందాము. ఈలోపు టమాటోస్ మగ్గుతాయి. ఇప్పుడు మగ్గిన టొమాటోస్ని జార్లోకి తీసుకోండి. అందులో 1 స్పూన్ ఊరగాయ వేసుకుందాం. ఇందులో సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఊరగాయలో ఆల్రెడీ మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఈ ఊరగాయ రెసిపీ నేను తర్వాత మీకు షేర్ చేస్తానండి. టొమాటోస్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు పల్లీ చట్నీలోకి పోపు పెట్టుకుందాం. ఇష్టమైన వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు, లేదంటే అలా. ఇప్పుడు 2 చట్నీస్ రెడీ అయిపోయి చూసారా, వితిన్ 2 మినిట్స్లో 2 చట్నీస్ మనకి హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని ఇంట్లో సర్వ్ చేసుకోవచ్చు. అండ్ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.